చెప్పు చెప్పు మరలా మనకి మోస్ట్ ట్రెండింగ్ వైరల్ ఇంటర్వ్యూ. నాకేంటి కీర్తి వద్దు, ఇప్పుడు ఆ పెద్ద హీరోయిన్ ఇప్పుడు ఎవరు తీసుకొస్తే తలకాయ పట్టుకోని ఓడి ఎవడు చెప్పాలి అన్ని. నాకు అప్పుడు ఎలా ఉందంటే, టు బి ఫ్రాంక్, నాకేముంది తెలుసు కీర్తి అప్పుడు. సో ఇప్పుడు ఇద్దరిని హ్యాండిల్ చేయాలి సెట్లో, ఎవరు ఒక్కరైతేనే బెటర్. అప్పుడు నాని అన్నని హ్యాండిల్ చేసుకుందాం, కొత్త అమ్మాయి అయితే బెటర్ ఏమో. షూట్కి వెళ్ళే ముందు పంచాయతీలు ఉండవు అది ఇదని చెప్పేసి అనుకుని ఉండే. సర్లే ఇంకా లాస్ట్కి ఆ కొత్త అమ్మాయిలు ఎవరు దొరకట్లేదు నాకు, లాస్ట్కి సరే అని చెప్పి ఇంకా నువ్వు చెప్పిన ఒప్పవారిని చెప్తే నేను వచ్చి నీకు చెప్పినా కదా. చెప్పిన తర్వాత రిజెక్ట్ చేసింది ఫస్ట్ అమ్మాయి అంటే నా నిజంగా మనసులో అమ్మాయి రిజెక్ట్ అయిపోయింది పట్టు నాని అన్నకు చెప్పొచ్చు అన్న రిజెక్ట్ చేసింది అని అయిపోయింది. మళ్ళీ ఎత్తుకుతున్నాం వేరే అమ్మాయి. ఏమైంది అంటే ఎక్కలేదా నా కీర్తికి కదా అంటే ఏంటి అవునా నిజమా అదేంటి పంపించు కదా ఇంపాసిబుల్ అనే అంటే మంచిదన్నా ఎక్కడ ఓకే అంటదో టెన్షన్ వచ్చిందంట. సో దట్ వాస్ ద బిగినింగ్. తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేసినా, నువ్వు ఫోన్ చేసి చెప్పినావు అసలు నువ్వు కదా కీర్తికి అని అడిగావు. అదేంటి ఇప్పుడు కీర్తిని నన్ను కీర్తి గుర్తుపట్టకపోవచ్చు, నేను కీర్తిని గుర్తుపడతా కదా అందరిని ఇట్లా అడుగుతాడు సరే అని చెప్పి మళ్ళీ మీరు. నువ్వు నేను ఫోన్ చేసి నువ్వు కీర్తికి చెప్పావా ఇంకెవరికైనా చెప్పావా అంటే అన్న కీర్తికి నేను తెలియదు కానీ నాకు కీర్తి తెలుసు కదా అన్న, నేను ఇంకోళ్ళకి ఎందుకు చెప్తా. నేను కన్ఫ్యూజ్, హీ వాంట్ బి కన్ఫ్యూజ్, నో హీ వాంట్ నరేట్ సమ్ ఇట్ సంబడి అండ్ థింక్ ఇట్ కీర్తి సురేష్, హీ నోస్ రైట్. సో తర్వాత లాస్ట్కి మళ్ళీ వెళ్ళి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ వెళ్ళి నీకు చెప్పినాం కదా ఓకే అయిపోయినా. ఓకే అయిపోయినాక సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ఫస్ట్ టైం వచ్చి చెప్పారు హీ నరేటెడ్ and I didn't understand a single word in the narration. Full slang kada, full slang, no, and I okka mokka ardham kaadle. So narration tharada entidi ardham kaadle. Then after that some communication I just slipped away. And then after that in call nani ki vere edho gurinchi cheppadaniki nen call chesinappudu ee cinema gurinchi maatladunna la dasara it is start adi ee cinema adi nu vinna kada nuku nachaledu ani cheppa ఏ సినిమా. దెన్ వి కనెక్టెడ్ అగైన్ అండ్ దెన్ ఐ సెడ్ వెయిట్ వెయిట్ ఐ థింక్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ డే, నాకు ట్రాన్స్లేషన్ కావాలి, ఇంకో ఎవరితో అయినా వచ్చి ఇంకొకసారి చెప్పమని చెప్పు అని చెప్పా. ఇది ఇప్పుడు నాకు ఫస్ట్ డే కీర్తి సెట్కి వచ్చింది అన్నప్పుడు అంటే ఇంకా కన్ఫ్యూజన్ ఏంటంటే పెండని ముట్టుకోవాలి, పెండని నీళ్ళ లేచి కలపాలి, పేడని పేడని పేడ పెండ మన దసరా కదా పెండే కలపాలి. ఇప్పుడు శ్రీనాథ్ గారు వచ్చి ఒరే హీరోయిన్ రా నువ్వు ఏదో డమ్మీది ఏదో పెడతారు ఆ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళు మరి అట్టెట్లో పెడతారు హీరోయిన్ అయితే ఏంటంటే కలపాలి కదా మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఫేక్ అయిపోతుందని నేను లాస్ట్కి 2 రెడీ చేశారు. సార్ ఫస్ట్ కీర్తికి చెప్దాం చూద్దాం ఏమంటుందో దాన్ని బట్టి మనం కాల్ తీసుకుందాం రా అని చెప్పి కీర్తికి వెళ్ళి నార్మల్గా చెప్పా ఇట్లా పెండ ఇట్లా కలపాలి ఇట్లా కలిపి వాళ్ళకి చల్లాలి అని చెప్పా. ఓకే అనింది, ఇంత ఈజీ ఓకే అంటుంది ఏంది అసలు ఏం నొల్లి లేదు అది ఇది అని చెప్పేసి సరే చూసామని. నాకు నిజంగా ఎగ్జైటింగ్ అనిపించింది, మంచి తీసింది దాంట్లో వేస్తుంది కలుపుతుంది అసలు ఏది లేదు నొల్లి లేదు ఏం లేదు. ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ డిడ్ ఇట్ సంథింగ్ కమ్ ఇన్ హ్యాండీ కుడ్ బి. కీర్తి హీరోయిన్ కాకముందు ఏం చేసింది అని పెద్ద హిస్టరీ బయట ఏం రికార్డ్స్ లేవు, మై ఇట్ హ్యావ్ ఇలాంటి ట్రాష్ బ్యాక్ అని ఉందేమో అని నా డౌట్. అప్పుడు నాకు ఓకే ఇంకా చెప్పొచ్చు అమ్మాయికి ఏదైనా చెప్పొచ్చు ఇష్టమైనట్టు అని చెప్పేసి అక్కడ నాకు కనెక్ట్ అయింది అన్నమాట. నాకు శ్రీకాంత్ నీ విషయంలో మోస్ట్ షాకింగ్ ఏంటో తెలుసా? ఐ డోంట్ నో హాఫ్ ఆఫ్ ఇట్ యు నో మేబీ తెలుసా. నిన్న ఒక 10 కిలోలు పెరగమని అడిగాడు కదా, అడిగాడా 10 or 12 kilos పెరగమని అడిగాడు. కీర్తికి వెళ్ళి చెప్పిన తర్వాత ఆ ట్రాన్స్లేటర్తో పాటు కీర్తికి కథ పూర్తిగా అర్థమైపోయి చాలా నచ్చేసి ఫోన్ చేసింది. సరే ఓకే కీర్తి ఓకే అనుకున్నాం, హ్యాపీ అందరం కీర్తి పర్ఫెక్ట్ వెన్నెలకి అన్న బాగా బక్కగా అయిపోయింది అన్న కీర్తి అని వచ్చి చెప్పాడు. అయితే అవును అంత ఫుల్ గ్లామ్ డాల్ ఫిల్మ్ చేస్తాను అన్న చిత్తు చిత్తుల బొమ్మ అన్న పాట ఫుల్ అంటే ఇట్స్ లైక్ అంత పర్ఫెక్ట్ ఫిట్ లైక్ మ్యాగజైన్ కవర్ అండ్ ఆల్ దట్ వైబ్లో ఉంది కీర్తి ఆల్రెడీ. అండ్ దెన్ అండ్ మనోడు ఏంటంటే
చిత్తు చిత్తుల బొమ్మ ఆ మీనింగ్ అన్నా నిండుగా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, బాగా బాగా బక్కగైపోయింది అన్న పెట్టి నేను ఒకటి అదే అంటే దెన్ నేను నీకు ఫోన్ చేశాను గుర్తుందా ఏంటి 10-12 అండ్ నువ్వు నేను చెప్పేశాను అన్న 10-12 కిలో షూటింగ్ టైం ఉంది కదన్న ఓకే అన్నట్టు వచ్చాడు. ఇన్నోసెంట్లీ ఈస్ బిలీవింగ్ దట్ యుల్ 10-12 కిలోస్ యుల్ పుట్ ఆన్ దెన్ ఐ కాల్ యూ అండ్ సెడ్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రీజ్ ఆస్కింగ్ 10-12 కిలోస్ అన్నాను. నా కంటిన్యూటీ ఉంటుంది కదా నేను వేరే సినిమా చేస్తాను లేదన్న నేను కూడా అప్పుడు నేను అటు మా డాడ్ సైడ్ తీసుకోలేక నీ సైడ్ తీసుకోలేక చూడు కిట్టి గుర్తుందా నీకు ఎంతైతే అంత ఐ ఆల్సో లైక్ యూ కొంచెం చబ్బి ఓన్లీ అని చెప్పి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను నేను కూడా నాకు కూడా బక్కగా వద్దు నాకు కూడా కొంచెం బుగ్గులు ఉంటే బాగుంటుంది నేను లోకల్ లాగా అయిపో కనీసం అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. ఒక నెల తర్వాత ఇప్పుడు 2-1-2 మంత్స్ తర్వాత అనుకుంటా నేను మళ్ళీ కలిసాడు అనుకుంటా అది ఇంకా షూటింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకో షూటింగ్ ఒక 5 రోజులు అన్న ఇప్పుడు కీర్తిని మార్చేస్తే వేరే హీరోయిన్ పెడితే బాగోదా అని చెప్తున్నాడు. జస్ట్ 5 డేస్ బిఫోర్ ఐఎమ్ లైక్ నువ్వు నీకు అర్థమవుతున్నా నీ ఫస్ట్ ఫిలిము నెక్స్ట్ లవ్ అడిగి నీ యాక్ట్రెస్ అక్కడ లిటరల్లీ అన్న కీర్తిని తీసేయచ్చా అని అడిగాడు. తీసేయడం ఏంటి ఏమనుకున్నా తీసేయడం అసలు నీ వేరే సో నాకు బట్ నాకు మంచి బిగ్గెస్ట్ హై ఏంటంటే ఈ మొత్తం సిచ్యువేషన్లో ఇలా ఉన్నాడు ఏది షూట్ స్టార్ట్ చేయకముందు వరకు షూట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డే వచ్చి హీ థింక్స్ ఇస్ బెస్ట్ డిసిషన్ అబౌట్ దసరా ఈస్ టు క్యాస్ట్ యూ ఈస్ సూపర్ హ్యాపీ అసలు కీర్తిని తప్పితే ఇంకా అసలు ఇంకెవ్వరు ఊహించుకోలేమని ఈ రోజులో ఏదైనా మళ్ళీ వచ్చాడు. సో ఫుల్ సర్కిల్ ఇట్ ఈస్ నీకు అది చెప్పి నీకు రిపీట్ చేసి మళ్ళీ నీకు ప్రాబ్లం ఉంటే నీకు తీసేద్దాం నువ్వు చెప్తే ఇంకెవరి అబ్బా ప్రాపర్ డ్రామా ఉంది ఇందులో ఆల్ గ్రాఫ్ ఆ రోజు నువ్వు ఓకే అంటే నేను తీసేస్తా ఈరోజు కూడా కీర్తి చూడవదని నమ్మేస్తుండే అంటే ఆ రోజు నాకు తెలియదు కదా అసలు ఏం తెలియదు అంటే ఈ రోజు కాదు అంటే సో అప్పుడు తీసేస్తుంటే నువ్వు ఈ రోజు కూడా నువ్వు కీర్తి చూడవద్దు అనుకుంటుండేవాడి అవును ఇప్పుడు కీర్తి తప్పితే ఎవ్వరు ఉంచుకోవాలనుకుంటున్నావు కదా చాలా మంది నెత్తికాము వేరే యాక్టర్స్ అనుకొని వేరే ఇంకొకరిని అనుకొని ఇంకొకరిని అనుకొని 6 మంత్స్ నాకు బాగా కిక్ వచ్చింది ఎక్కడంటే దీక్షిత్ విషయంలో నేను ఒకటి ఫిక్స్ అయ్యి సార్ నాని అన్న ఎగరాల్సిందే ఫిక్స్ ఒకటి కీర్తి ఎగరాలి ఫిక్స్ సో సూర్యాడు ఎగరాలి వీళ్ళు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తేనే కరెక్ట్ కిక్ ఉంటుంది నేను ఒకటి ఫిక్స్ అయ్యి సార్ నాని అన్న ఎగరాల్సిందే ఫిక్స్ ఒకటి కీర్తి ఎగరాలి ఫిక్స్ సో సూర్యాడు ఎగరాలి వీళ్ళు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేస్తేనే కరెక్ట్ కిక్ ఉంటుంది లేదంటే ఒకరిని కూసోబెట్టి మళ్ళీ వీళ్ళిద్దరితో వేయించి ఇదంతా వేస్ట్ అని నాకు దీక్షిత్ వచ్చి వినయ్ అన్న యశ్వంత్ చెప్పాడు అన్న ఇట్లా యశ్వంత్ అండ్ వినయ్ అన్న టోల్ని ఇట్లా ఒకడు ఉన్నాడు అద్రిపోద్ది మన దాంట్లో మన మన వినయ్ వర్క్ ఫర్ మై ప్రొడక్షన్ మీట్ క్యూట్ అట్లా నాకు ఫోటో ఇప్పిస్తే మనోడు ఇట్లనే ఉన్నాడు క్లీన్ షేవ్ పూరన్ తీరు ఉంటాడా ఏంది అన్నట్టు చూడదు అక్కడ ఎంత తేడా అబ్బా